అనగనగా అది అవంతిపురం. ఆ దేశానికి రాజు కీర్తివర్మ, అతని వద్ద శేఖరుడు అనే ఒక మంత్రి ఉండేవాడు. వాళ్ళిద్దరూ వారి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ మారువేషం వేసుకుని రహస్యంగా ఆ రాజ్యంలో పర్యటించేవారు. అలా ఒకరోజు మంత్రి శేఖరుడు రాజుగారితో ఇలా అంటాడు. మహారాజా, మనం చేస్తున్న ఈ రహస్య పర్యటనల వల్ల రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలు మనం సరిగ్గా అంచనా వేయగలుగుతున్నాం. అవును మహామంత్రి, ఒక రాజుగా మన ప్రజల్ని ఎల్లప్పుడూ 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండటం మన బాధ్యత. అలాగే ప్రజలు చేసుకునే విన్నపాలు స్వయంగా పరిశీలించి వారికి న్యాయం చేయటం ఎంతో అవసరం. అంతేకాదు, మనం ఇలా ప్రజల మధ్య తిరగటం వల్ల మన అధికారులు ఎవరూ మనల్ని మోసం చేయలేరు. అలాగే అసలు వారు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కూడా స్వయంగా విని తెలుసుకోవచ్చు. అవును మహారాజా, మీరు ఇంతగా మీ ప్రజల కోసం తప్పిస్తున్నారు కాబట్టి మీరంటే వారికి చాలా ఇష్టం. అందరూ మిమ్మల్ని దైవంతో సమానంగా కొలుస్తారు. అలా ఒకరోజు వాళ్లు మారువేషాలలో నగరంలో పర్యటిస్తూ రాజభవనానికి తిరిగి వస్తుండగా ఒక వీధి వర్తకుడు వారిని ఆపి రాజుకు ఒక నగల భరిణలాంటిది చూపుతాడు. ఆ వస్తువేమిటో వింతగా ఉండటంతో కీర్తివర్మ అతన్ని ఇలా అడుగుతాడు. ఏంటి వస్తువు, చాలా వింతగా ఉందే. ఇది అరుదుగా దొరికే సువాసన పొడి మహారాజా, మీకోసం తీసుకొచ్చాను అని వర్తకుడు అనగానే మారువేషంలో ఉన్న మహారాజు తనని గుర్తించినందుకు ఆశ్చర్యపోయి అయినా పైకి ఆశ్చర్యం తెలియనివ్వకుండా గంభీరంగా ఇలా అంటాడు. సరైతే, దీని వెలెంత? దీని వెల ఒక బంగారు కాసు మహారాజా, దీన్ని నేను చాలా దూరం నుండి తీసుకొచ్చాను అంటాడు ఆ వీధి వర్తకుడు. అప్పుడు కీర్తివర్మ వాడి చేతిలో 2 బంగారు కాసులు పెట్టి ఆ పొడి తీసుకుని ముందుకు సాగుతాడు. అయితే వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్లక కాస్త కాలక్షేపం కోసం నగరం బయట ఉన్న సరస్సు వద్దకు వెళతాడు. అక్కడ కీర్తివర్మ ఆ భరిణను తెరుస్తాడు. అందులో ఒక చిన్న కాగితంపై ఏదో రాసి ఉండటం గమనించి దాన్ని చదువుతాడు. ఇందులో ఉన్న పొడి సాధారణమైన పొడి కాదు. దీన్ని వాసన చూస్తే మనుషులకు కూడా రెక్కలు వచ్చి గాల్లో ఎగరవచ్చు. మళ్లీ యథారూపస్య అనే మంత్రం స్మరిస్తే తిరిగి మనిషి రూపాన్ని పొందవచ్చు అని అందులో రాసి ఉన్న దానిని మంత్రికి చదివి వినిపించి కీర్తివర్మ ఇలా అంటాడు. చూసావా మహామంత్రి, ఇది మామూలు సువాసన పొడి కాదు, మంత్రపు పొడి. దీన్ని పీలిస్తే మనం పక్షులమవుతాం. మళ్లీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యథారూపస్య అనగానే మళ్లీ మనుషులమవుతాం. మరి కొంచెం పీల్చి చూద్దామా అని రాజు మంత్రి చిటికెడు చిటికెడు పొడి వెళ్లతో తీసుకుని భరిణను ఒకచోట భద్రంగా ఉంచి ఆ పొడి వాసన చూడగానే వాళ్ళిద్దరూ విచిత్రంగా చిలుకలుగా మారిపోతారు. దాంతో వారలా గాలిలో ఎగురుకుంటూ నగరమంతా సంచారంచేసి చీకటి పడే సమయానికి ఒక చెట్టుపై వాలి మళ్లీ యథారూపాలు పొందటానికే ఇలా అంటారు. యథారూపస్య యథారూపస్య అని వాళ్ళిద్దరూ స్మరిస్తారు. కాని వారి రూపాలు మారవు. అలా ఆ పక్షరూపాలు పోగొట్టుకోవడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారు. అయితే ఎంత ప్రయత్నించినా వారి రూపం వారికి రాకపోవడంతో ఇలా అనుకుంటారు. ఏంటిది మహారాజా, ఇందులో రాసి ఉన్నట్టు ఆ మంత్రం పనిచేయటం లేదెందుకు? అదే నాకు అర్థం కావటం లేదు మహామంత్రి. ఎక్కడ లోపం ఉందో తెలియటం లేదు. ఆ కాగితంలో ఏది రాసి ఉందో అదే మనం స్మరించం కదా. అయినా సరే మన రూపం మనకి తిరిగి రావట్లేదేంటి? సరే రాజా, చీకటి పడిపోయింది కదా, ఈ రోజు రాత్రికి ఇక్కడే విశ్రమించి ఈ సమస్యకు పరిష్కారం రేపు ఉదయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అని చివరికి ప్రాణం విసిగి వారిద్దరూ ఆ చెట్టుపైనే ఆ రాత్రికి నిద్రపోతారు. ఇక మరుసటి రోజు తెల్లవారుతూనే నిద్రలేచి ఆ చెట్టుకున్న పండ్లనే తిని రాజభవనంకేసి ఎగిరివెళ్లి ఒక కప్పు మీద వాలుతారు. అయితే అప్పటికే అక్కడ కొంతమంది భటులు ఇలా మాట్లాడుకుంటారు. ఇదిగో ఇదెనవా, మన రాజుగారు మంత్రిగారు అంతఃపురంలో కనపట్టలేదంట. అయ్యో ఏమైంది, యాడికెళ్ళరు? మనకు తెలిసాళ్ళు అంతఃపురం బయటికైతే రాలదుగా, లోపలే ఉండి అలా మాయమైపోతారబ్బా. ఏమో తెలదో, కాని ప్రస్తుతం అయితే లోపల లేరు. ఎక్కడికెళ్ళారో కూడా తెలీదు. బహుశా ఈ రహస్య మార్గంగా ఉండానైనా బయటికెళ్ళుంటారేమో అని వాళ్ళు మాట్లాడుకోవడం విన్న పక్షరూపంలో ఉన్న రాజు మంత్రి వారితో ఏదో చెప్పడానికి ప్రయత్నించి ఇలా అంటారు. ఇదిగో మిమ్మల్ని, మీరు వెతికేది మాకోసమే. మేము ఎక్కడికి వెళ్ళలేదు, మీ కళ ముందే. ఇదిగో ఈ పక్షిరూపంలో ఉన్నాం, కాస్త ఇటు చూడండి అని పక్షి భాషలో ఆ భటులతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాని వీరి పక్షి భాష వారికి అర్థం కాదు. దాంతో మంత్రి ఇలా అంటాడు. మహారాజా, ప్రస్తుత మన రూపం మన భాష మానవులకి ఎవరికీ అర్థం కాదు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనం తిరిగి మళ్లీ మన రూపాన్ని పొందాలి. లేదంటే రాజులేని ఈ రాజ్యం అల్లకల్లోమైపోతుంది. సరే పద, మనం ఆ ప్రయత్నంలో ఉందాం
అనేక చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ అక్కడ్నుండి ఎగిరిపోతారు. అయితే రాజుగారు కనపడటంలేదన్న వార్త రాజభవనం నుంచి నగరానికి పాకుతుంది. ప్రజలు హాహాకారాలు చేస్తారు. వాళ్ల ఆర్తనాదాలు విని రాజు మంత్రి ఎంతో దుఃఖించి ప్రజలను ఊరడించడానికి అరుస్తూ నగరమంతటా ఎగురుతారు. అయితే భటులు వారి అరుపులను చూసి, చూడండి మన రాజుగారి కోసం శివరిక పక్షులు కూడా ఆక్రందం చేస్తున్నాయి అని అంటారే తప్ప వారు తమ రాజు మంత్రి అని అసలు నిజం అర్థం చేసుకోరు. ఇదిలా ఉండగా ఒకనాటి ఉదయం వారు నగరం మీద ఎగురుతూ ఉండగా ఒక ఊరేగింపు రాజవీధి వెంట వస్తూ కనపడుతుంది. ఆ ఊరేగింపులో రాజదుస్తులు ధరించి ఒక యువకుడుంటాడు. వాడికి రాజలాంఛనాలన్నీ ఉంటాయి. ఊరేగింపు వెంట నడిచే పౌరులు, ప్రజలు మహారాజుకి జై అని పెద్దగా కేకలు పెడుతూ ఉంటారు. అది చూసి కీర్తివర్మ ఇలా అంటాడు, చూసావా, మనం లేకపోవడంతో ఈ రాజ్యానికి ఆ సేనాధిపతి తన కొడుకుని రాజుగా ప్రకటించాడు. అయితే వీడు పరమ దుర్మార్గుడు. వీడు రాజైతే నా ప్రజలకు సుఖమనేదే ఉండదు. ఎలాగైనా ఈ పరిస్థితుల నుండి నా ప్రజలను నేను కాపాడుకోవాలి అంటాడు రాజమంత్రితో. అలా ఆ రోజే ఆ సేనాధిపతి కొడుక్కి రాజ్యాభిషేకం జరుగుతుంది. ఆ తంతు కళ్లారా చూసిన రాజు మంత్రి విచారంగా చెట్టు వద్దకు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు కీర్తివర్మ తన మంత్రితో ఇలా అంటాడు, ఇదంతా చూస్తుంటే మనం ఇలా కావటానికి ఆ సేనాధిపతి పన్నిన పన్నాగమే కారణమై ఉంటుందని నాకనిపిస్తోంది. ఒక పథకం ప్రకారమే వాడు మనల్ని ఇలా మార్చేశాడు అని అంటాడు రాజు మంత్రితో. ఆ క్షణమే వాళ్ళిద్దరూ ఇక చేసేదేమీ లేక అక్కడ్నుండి అరణ్యం లోపలికి వెళ్లి నివాసం ఏర్పరచుకోవడానికి నిశ్చయించుకుని నిర్జనమైన ఆ అరణ్యానికి ఎగిరిపోతారు. అలా వారాలు నెలలు గడుస్తాయి. రాజు మంత్రి తమ పక్షజీవితాలను ఆ అరణ్యంలోని చెట్లపైనే గడిపేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు కీర్తివర్మకు ఒక వింత దృశ్యం కనపడి మంత్రితో ఇలా అంటాడు, అటు చూడు, ఆ వడ్రంగి పెట్టం చూసావా, అది తన మొక్కుతో ఆ చెట్టును కొడుతూ మధ్య మధ్య కన్నీరు కారుస్తోంది. పాపం దానికి ఏం బాధొచ్చిందో ఏంటో. అవును మహారాజా, ఆ పిట్ట ఎందుకో దుఃఖిస్తోంది అని కాసేపు ఆ వింత గమనించి చివరకు ఉండబట్టలేక రాజు ఆ పిట్ట వద్దకు వెళ్లి ఇలా అంటాడు, ఓయ్ వడ్రంగి పిట్ట, నీకు మా భాష అర్థమవుతోందా అని అడుగుతాడు. దాంతో ఆ వడ్రంగి పిట్ట పక్షరూపంలో ఉన్న కీర్తివర్మను చూసి ఇలా అంటుంది, నేను మీరు ఇద్దరూ పక్షజాతి వాళ్ళమే కదా, ఎందుకర్థం కాదు, మీ భాష నాకు బాగానే అర్థమవుతుంది, ఇంతకీ మీకేం కావాలో చెప్పండి అంటుంది ఆ వడ్రంగి పిట్ట మరింత దుఃఖిస్తూ. అప్పుడు కీర్తివర్మ మరింత చొరవ తీసుకుని ఇలా అంటాడు, హా అయితే చెప్పు, ఎందుకలా కన్నీరు కారుస్తున్నావు, నీకేం కష్టం వచ్చిందిప్పుడు అని అడుగుతాడు. దాంతో ఆ వడ్రంగి పిట్ట కీర్తివర్మను వింతగా చూసి ఇలా అంటుంది, మీకే, మీరు జన్మతః పక్షులు, మీకు కష్టాలేమీ ఉండవు, కానీ నా బాధ మీకెలా అర్థమవుతుంది. నేనొకప్పుడు మనిషినై ఉండి ఇదిగో నా కర్మ కొద్దీ ఇలా పిట్ట రూపం ధరించి బతకాల్సొచ్చింది, ఇంతకంటే కష్టం ఏముంటుంది చెప్పండి అంటుంది ఆ వడ్రంగి పిట్ట. ఆ మాటలతో ఆ వడ్రంగి పిట్ట కూడా ఒకప్పుడు తమవలే మనిషన్నే విషయం తెలుసుకుని కీర్తివర్మకు ఆమె కథపై మరింత ఆసక్తి కలిగి ఇలా అంటాడు, వినటానికి నీ కథ చాలా ఆసక్తిగా ఉంది, మొత్తం అంతా వివరంగా చెప్పు, మేం అర్థం చేసుకోగలం. సరే అయితే వినండి, ఈ అడవికి అవతలి ఉండే నగరాన్ని పాలించే సేనాధిపతి నన్నిలా చేశాడు. నేను ఈ పొరుగురాజు కుమార్తెను, మా తండ్రి అనంతరం రాణి కావలసిన దాన్ని. తన కొడుకును పెళ్లాడమని సేనాధిపతి నన్ను కోరాడు. ఆ నీచుణ్ణి పెళ్లాడటానికి నిరాకరించాను. అందుచేత మంత్రప్రయోగం చేయించి ఇదిగో నన్నిలా వడ్రంగి పెట్టగా మార్చాడు. నన్ను ఒక మనిషి భార్య కమ్మని అడిగి అందుకు నేను సమ్మతించినప్పుడు నాకు తిరిగి మనిషి రూపం వస్తుందని వాడన్నాడు. నాకు ఈ వడ్రంగి పెట్ట జీవితంపై రోత పుట్టి మనిషి కావాలన్న కోరిక బలంగా కలిగినప్పుడు వాడు తన కొడుకును పంపిస్తాడనుకుంటాను. ఈలోపుగా నాకు మనిషి కావాలనే కోరిక కలిగేటట్టు చేయడానికి ప్రతి రాత్రి ఎవరో ముగ్గురు మనుషులొచ్చి నా ప్రజలు తాము ఎన్నెన్ని పాటలు పడుతున్నది నేను వినేలాగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు నాకు ఎనలేని బాధను కలిగిస్తున్నాయి. అవి తలుచుకున్నప్పుడల్లా నాకు ఆగకుండా దుఃఖం వచ్చేస్తోంది అని వడ్రంగి పిట్ట తన కథంతా వారికి వివరంగా చెప్తుంది. అది విని కీర్తివర్మ ఇలా అంటాడు, అవును, నువ్వు చెప్పే ఆ ముగ్గురు మనుషులు ప్రతి రాత్రి ఎక్కడ కలుస్తారు? వాళ్ళు ప్రతిరోజు రాత్రి అదిగో ఆ అరణ్యం మధ్య కొండపై ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడే రోజూ కలుస్తారు. కాని నేను మాత్రం అక్కడికి రాలేను, ఎందుకంటే వాళ్ళు నా ప్రజలను పెట్టే ఇబ్బందులు వింటుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, మేం వెళ్ళి వారు ఎవరో ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా తెలుసుకుని వస్తాం అని రాజు మంత్రి ఎగిరి వెళ్లి ఆ ఖాళీ స్థలం చుట్టూ ఉండే పొదలలో దాక్కుంటారు. అప్పుడు మంత్రి రాజుతో ఇలా అంటాడు, మహారాజా, ఆ వడ్రంగి పిట్ట చెప్పిన దాన్ని బట్టి మనం ఇంతకాలం వెతుకుతున్న పరిష్కారం ఇక్కడే లభించేటట్టుంది. అవును మంత్రి, ఆ యువరాణిని మంత్రప్రయోగం ద్వారా పిట్టగా మార్చిన వారే మనల్ని కూడా ఇలా పక్షులుగా మార్చేశారు. ముందు వాళ్ళెవరో తెలుసుకుందాం
అలా వారు అక్కడే వేచి ఉంటారు. అయితే చీకటి పడ్డాక ఒక ముగ్గురు మనుషులు అక్కడికి వస్తారు. వారు వచ్చిన కాసేపటికి మరో ఇద్దరక్కడికి వస్తారు. వాళ్లను చూసి మంత్రి ఇలా అంటాడు, రాజా చూశారుగా, ఆ ముందుగా వచ్చిన వారిలో ఒకడు మనకు ఆ భరిణను అమ్మిన వ్యాపారస్తుడు. ఇక అతని పక్కన ఉన్న వారిని చూస్తుంటే వాళ్లు మంత్రగాళ్లల్లా ఉన్నారు. అదేం చూశావు? ఆ తర్వాత వచ్చిన ఆ ఇద్దరినీ సరిగ్గా గమనించు. వారిలో ఒకడు మన సేనాధిపతి కాగా, ఇంకొకడు అతని కొడుకు, ప్రస్తుత మన రాజ్యానికి రాజు. మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఈ పథకాన్ని పన్నారన్నమాట అని వాళ్ళు అనుకుంటూ ఉండగా అంతలో ఆ వ్యాపారి వారితో ఇలా అంటాడు, మహారాజుల వారికి జయం. తమ పరిపాలన ఎలా సాగుతోంది? ప్రజలు మీ పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తున్నారా? ఏం చెప్పమంటావు మాంత్రిక? మనం చాకచక్యంగా రాజుని తప్పించి అధికారమైతే చేజిక్కించుకున్నాము, కాని ప్రజలు మన పట్ల ఆసక్తి చూపించటం లేదు. మొదట్లో నన్ను చూసి సంతోషం కనపరిచారు, కాని క్రమంగా అది తగ్గిపోయింది. వాళ్లు తమ పాత రాజును ఇంకా మర్చిపోయినట్టు లేదు అంటాడు సేనాధిపతి కొడుకు. దాంతో ఆ మాంత్రికుడు ఇలా అంటాడు, ఈ ప్రజలొట్టి మూర్ఖులు. ఇంకా ఎంతకాలం వీళ్లు వాళ్ల పాతరాజును గుర్తుపెట్టుకుంటారు? వాళ్లకు తెలియని సంగతి ఏంటంటే వాళ్ల పాతరాజు ఎప్పటికీ తిరిగిరాడు. ఆ విధంగా నేను నా మంత్రశక్తితో ఆ కీర్తివర్మను, అతని మంత్రిని శాశ్వతంగా కనబడకుండా చేశాను. ఆ మాటలకు సేనాధిపతి కొడుకులో అసలు వారు ఏమయ్యారో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఆ మంత్రగాడిని ఇలా అడుగుతాడు, అవును, ఇంతకీ నువ్వు వారిని ఏం చేశావు? ఆ రోజు బయటకు వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అసలు వాళ్ళు బతికే ఉన్నారా లేరా? చెబుతాను మహారాజా, మీ నాన్నగారిచ్చిన ఉపాయం ప్రకారం మాంత్రికుణ్ణైన నేను ఆ రోజు వీధి వర్తకుడి వేషం వేసుకుని మారు వేషంలో తిరుగుతున్నా. ఆ రాజుకి మంత్రికి సువాసన పొడి అని చెప్పి మంత్రభస్మం అమ్మాను. అది పిలిస్తే పక్షులైపోతారు. ఆ పొడి ఉన్న డబ్బాలోనే దాని ఉపయోగం మరియు దానికి విరుగుడు మంత్రం కూడా రాసిన చీటీ ఉంచాను. అదేంటి, వాళ్లను పక్షులుగా మార్చడం బాగానే ఉంది, కాని అందులోనే దానికి విరుగుడు మంత్రం కూడా రాసి పెడితే ఎలా? మళ్లీ వాళ్లు తిరిగి వస్తారు కదా. హా, సరిగ్గా ఇక్కడే నా యుక్తిని వాడాను. అందులో తదారూపస్య అన్నట్లు అయితే వారి రూపం వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. కానీ దాన్ని నేను కొంచెం మార్చి యథారూపస్య అని రాసిపెట్టాను. దాంతో వాళ్లు నోళ్లు పడిపోయిందాక ఆ మంత్రం ఎన్నిసార్లు స్మరించినా వాళ్ల రూపం వాళ్ళకి తిరిగి రాదు. ఇక ఆ కొద్ది మార్పు చెయ్యాలని వారికి చచ్చినా తెలీదు కాబట్టి ఇక్కడే ఎక్కడో పక్షుల రూపంలో వాళ్లు తిరుగుతూ ఉంటారు అని అసలు రహస్యం చెబుతాడు ఆ మాంత్రికుడు. ఇది విని మిగిలిన వాళ్లు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతారు. అయితే చాటుగా ఉండి ఈ మాటలు వింటున్న రాజు మంత్రి తమకు పరిష్కారం దొరికినందుకు సంతోషించి వెంటనే చప్పుడు చేయకుండా అక్కడ్నుండి జారుకుని మళ్లీ ఆ వడ్రంగి పెట్ట ఉండే చోటుకు వచ్చి తథారూపస్య తథారూపస్య అని అనగాని వారికి మామూలు రూపాలు వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే కీర్తివర్మ వడ్రంగి పెట్ట వద్దకు వచ్చి, నన్ను పెళ్ళాడతావా? నీకు సమతమైతేనే అని మాట పూర్తి చేసే లోపునే ఆ వడ్రంగిపెట్ట మాయమై ఒక చక్కని రాజకుమార్తె వారి ఎదుట ప్రత్యక్షమవుతుంది. అలా వారు ముగ్గురు ఆ చీకటిలోనే ప్రయాణించి సూర్యోదయం వేళకు నగరద్వారం ప్రవేశించేసరికి ద్వారపాలకులు మొదలుకుని ప్రతి ఒక్కరూ తమ రాజును గుర్తుపడతారు. మన రాజుగారు తిరిగి వచ్చేశారు రోయ్, ఇక సేనాధిపతి కొడుకుతో మనకి పనిలేదు అన్న వార్త నగరమంతటా వ్యాపిస్తుంది. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి రాజుకు మంత్రికి వారి వెంట ఉంటే పొరుగుదేశపురానికి స్వాగతం చెప్తారు. తరువాత సేనాధిపతి కొడుకు నగరంలోకి వస్తూనే రాజభటులకు బందీలుగా చిక్కుతారు. ఇద్దరికీ సంకెళ్లు వేసి కారాగృహంలో పడేస్తారు. రాజుకు పొరుగురాణికి వైభవంగా వివాహం జరుగుతుంది. అలా ఆ రాజ్య ప్రజలంతా మళ్లీ చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూస్ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.